శిథిలావస్థలో ఉన్న రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కర్నూలు జిల్లా కొసిగి మండలం ఆర్టీసీ బస్టాండ్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో గ్రామీణ ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి తాయన్న మండిపడ్డారు. 30 సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణ పనులను చేయించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ఉలిగయ్య అధ్యక్షతన, ఏఐటియుసి తాలూకా కార్యదర్శి లోకేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి గోపాల్ పాల్గొన్నారు. త్వరగా తీసుకొని వెంటనే వస్తారు. పల్లెపాడు చింతుకుంటా మాలపల్లి వరకు రోడ్డు వేయాలి. వేయలేకపోతే కోసుకులోనే సుమారు 10 గంటల వరకు వస్తారు. ఒక్క చేస్తామని మేము ఇంత చేస్తున్నాం. ఒకవేళ పొరపాటున వేయలేకపోతే సిపిఐ పార్టీకి మీరు అందరూ అనుకూలంగా సంపూర్ణ సంఘీభావం తెలపాలి. ఒక నెల టైం ఇస్తున్నాం. నెల లోపల డిసెంబర్ లోపల రోడ్డు వేయలేకపోతే కబడ్దారి ఎమ్మెల్యే కబడ్దారి అధికారులు మీ ఎంత చూస్తాం. మీరు ఇండ్లకే పరిమితం అయితే మీరు బయటికి రండి. మీ యొక్క రోడ్డు యొక్క పరిస్థితి చూడండి. ప్రజల యొక్క సమస్యలు మీరు తెలుసుకోండి. ఇంటిలో ఉంటుందని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాగనే ఉంటే రాజకీయకైనా కూడా అధికారులకైనా కూడా మేము చెప్తున్నాం, రే నాయన సమస్యలు పరిష్కారం చేయి. నువ్వు వేని మొత్తం ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ ఎలక్షన్ లో వచ్చే డబ్బులు పెడుతున్నావు కానీ అభిమానం లేకపోతుంది. నిర్మించాలి. ఒకవేళ డిసెంబర్ లోపల నిర్మాణ కార్యక్రమం చేపట్టలేకపోతే కోచిలోనే 10 గంటలు రస్తారు ఒక చేస్తాం. మరి డిపార్ట్మెంట్ వారికైనా కూడా వాళ్ళకు కూడా తెలుసు ఆత్మ ఉన్న పరిస్థితి. తర్వాత అందరూ కూడా తెలుసు. కాబట్టి రోడ్డు నిర్మాణం కొందరు చేయాలి. చేసిన తర్వాత మీ సమస్యలు మీ సేవలో చొరవ తీసుకొని ఆ యొక్క పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం. ఈ సేవ పైన రేపు సంఘం నాయకులు తాలూకు నాయకులు 2 నిమిషాలు గోపాల్ గారిని మాట్లాడుతున్నట్లుగా కోరుతున్నాం. ద్విచక్ర వాహనాల గురించి ప్రతి ప్రయాణికుడు బయలుదేరాలన్నా కాలనడక నడకలాగా ఈరోజు చుట్టుకుట పలిపడి రోడ్ల షార్ట్కట్ అవుతుందని అందరూ బయలుదేరాలన్నా ఈరోజు పెరగలేకుండా లాభం లేదు. అది ఎవరికి ఉపయోగపడుతుంది? చుట్టుకుట పలిపడ రోడ్ అంటే ఒక వాహనదారులు బయలుదేరకు అవుతున్నారు. కాబట్టి ఈరోజు మేము సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఓసి మండలం స్థానిక బట్టడు ముందు ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్